నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కలిగిరి మరియు సంగం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా కలిగిరి ఎస్ఐ వీరేంద్రబాబు మాట్లాడుతూ, వింజమూరు చిట్టేటి మెట్ట గ్రామానికి చెందిన ఆత్మకూరు బాబు అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో అతనికి తలకు బలమైన గాయం తగలడంతో 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.